రైతు భరోసా కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దీంతో రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘం నివేదిక రాగానే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కాగా కాంగ్రెస్ కు ఏడాది పాలన పూర్తవుతున్న టైంలో ప్రభుత్వం ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజా విజయోత్సవాలు నిర్వహించనుంది. ఇందులో భాగంగా డిసెంబర్ 9 నుంచి రైతు భరోసా వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముందుగా ఎకరా నుంచి మొదలుపెట్టి డిసెంబర్ చివరి నాటికి రైతు భరోసా ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. డిసెంబర్ 9 నుంచి రైతు భరోసా నిధులు కూడా రైతుల ఖాతాలో జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా తెలిపారు. మరోవైపు ఇటు కాంగ్రెస్ కు ఏడాది పాలన పూర్తవుతున్న టైంలో ప్రభుత్వం ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు కూడా ప్రజా విజయోత్సవాలు కూడా నిర్వహించేది కూడా సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో మరి రైతు భరోసా సంబంధించిన నిధులు ఎప్పుడు రిలీజ్ చేస్తారంపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ ఖరీఫ్ సీజన్ సంబంధించి నిధులు ఇవ్వలేమంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. మరి రాబోయే రబీకి సంబంధించి కూడా ఆ నిధులను రిలీజ్ చేయాల్సింది కాబట్టి మరి డిసెంబర్ 9 నుంచి కూడా రైతు భరోసా నిధులు ఇచ్చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. దీనిపై ఇప్పటికే ఇటు రైతు భరోసాపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. సబ్ కమిటీ కూడా ఇటు రైతుల నుంచి అభిప్రాయం కూడా సేకరించి రైతు సంఘాలతో పాటు అన్ని జిల్లాల్లో కూడా వారి అభిప్రాయం కూడా సేకరించడం జరిగింది. ఎందుకంటే రైతు భరోసా సంబంధించి నిజమైన రైతులకే అందించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతు బంధు పేరుతో పెద్ద ఎత్తున కూడా నిధులన్నీ కూడా దుర్వినియోగం అయ్యాయి. కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేటర్లకు వాళ్ళందరూ కూడా రైతు భరోసా నిధులు ఇచ్చిన పరిస్థితి. కాబట్టి మరి ప్రజెంట్ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఎకరానికి 18,000 రూపాయలు ఇస్తాం, కౌలు రైతులకు 15,000 ఇస్తాం, అదేవిధంగా రైతు కూలీలకు 12,000 ఇస్తామని కూడా కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేర్కొంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో రైతు భరోసా నిధులు పై కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. మరి ఇప్పటికే ఇటు ఖరీఫ్ సీజన్ కూడా ముగిసింది, దాదాపు కోతలు కూడా మొదలయ్యాయి. కాబట్టి మరి రబీకి సంబంధించిన పెట్టుబడి సాయంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంది. మరి డిసెంబర్ 9 నుంచి కూడా యొక్క రైతు భరోసా నిధులు ఇవ్వాలని కూడా డిసైడ్ అయింది. మరి ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ కూడా రైతు సంఘాలతో అదేవిధంగా రైతులతో అభిప్రాయం కూడా తీసుకోవడం జరిగింది. మరి 5 నుంచి 10 ఎకరాలలోపు రైతులకు ఎకరాలకు సంబంధించి కూడా ఈ యొక్క రైతు భరోసా నిధులు వేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. కాబట్టి దీనిపై త్వరలోనే మార్గదర్శకాలు రిలీజ్ చేసిన తర్వాత ఈ యొక్క రైతు భరోసా నిధులు వేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు సిద్ధమవుతుంది. మరోవైపు డిసెంబర్ 7న రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి ఏడాది పూర్తవుతుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలోనే ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు కూడా ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయింది. కాబట్టి ఈ ఉత్సవాలు ముగిసిన తర్వాత డిసెంబర్ 9న రైతు భరోసా వేసేందుకు కూడా సిద్ధమైంది. మరి ఈ నేపథ్యంలోనే మరి నిజమైన రైతులకే ఒక రైతు భరోసా నిధులు కూడా వేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. మరి దీనిపై కూడా ఇటు ప్రజా అభిప్రాయం కూడా తీసుకున్నారు, రైతు సంఘాలు రైతుల అభిప్రాయం కూడా తీసుకున్నారు. కాబట్టి మరి ఇప్పటికే ఖరీఫ్ సీజన్ సంబంధించి కూడా డబ్బులు వేయకపోవడంపై ఇటు ప్రతిపక్షాలు ఉన్నటువంటి బీఆర్ఎస్, బీజేపీ అయితే పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. ఒకవైపు రైతు రుణమాఫీ సగమే చేశాను కూడా ఆరోపిస్తున్నారు. ఎందుకంటే రైతు రుణమాఫీ కూడా దాదాపు 18,000 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు, 33,000 కోట్లు వేస్తామని చెప్పారు. కానీ మరి నిధులు సర్దుబాటు కాకపోవడంతో మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలో రైతు రుణమాఫీ సంబంధించి నిధులు వేసేది కూడా సిద్ధమవుతుంది. ఎందుకంటే ఇంకా దాదాపు 40% రైతుల ఖాతాలో కూడా రైతు రుణమాఫీ డబ్బులు కూడా ఇంకా జమ కావాల్సింది. మరోవైపు ఇటు పథకాలు కూడా అంటే దాదాపు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ప్రజెంట్ 5 పథకాలు ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నాయి. ఒకటి, మహిళలకు బస్సులు ఉచిత ప్రయాణం అయితే ఒకవైపు విజయవంతంగా కొనసాగుతుంటే, మరోవైపు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సంబంధించి కూడా పథకం కంటిన్యూ అవుతుంది. కాబట్టి మరి రైతు రుణమాఫీ కూడా సగమే జరిగింది. మరి రైతు భరోసా నిధులు మాత్రం ఇంతవరకు అయితే ఖరీఫ్ సీజన్ ఇవ్వలేదు. కాబట్టి మరి ఇప్పుడు ఇచ్చేది ఖరీఫ్ సీజన్ కి ఇస్తారా, లేకపోతే రబీ సీజన్ అంటే ఖరీఫ్ సీజన్ ఆల్రెడీ ఇవ్వలేమన్నది కూడా ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి రబీ సీజన్ సంబంధించిన పెట్టుబడి సాయాన్ని డిసెంబర్ 9న ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మరి ఇప్పటికే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ కూడా దీనికి సంబంధించి కూడా డీటెయిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. మరి దీనిపై త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు శీతాకాల సమావేశాలు జరగాల్సింది కాబట్టి మరి ఈ యొక్క శీతాకాల సమావేశాల్లోనే మరి రైతు భరోసా సంబంధించిన నిధులు ఎన్ని రిలీజ్ చేయాలి, మరి దీనికి సంబంధించి కూడా విధి విధానాలు ఏ రకంగా ఉండాలి, మరి 5 నుంచి 10 ఎకరాల్లోపు ఇస్తారా, మరి ఎక్కువ మందికి ఇస్తారా అనేపై చూడాలి. ఎందుకంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 100 ఎకరాలు పైబడిన వారు కూడా ఇచ్చారు. మరి చాలా మంది కూడా వ్యవసాయం చేయని వారికి కూడా రైతు భరోసా నిధులు ఇచ్చారు. పెద్ద ఎత్తున రైతు బంధు, రైతు భరోసా నిధులు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో పెద్ద ఎత్తున దుర్వినియోగం అయ్యాయి. అటు రియాల్టర్లు, వ్యాపారులు, అదేవిధంగా వ్యవసాయం చేయని భూమికి మాత్రం పెద్ద ఎత్తున కూడా రైతు భరోసా నిధులు ఇచ్చిన ఆరోపణ నేపథ్యంలో మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే నిజమైన రైతులు ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళకు మాత్రమే రైతు భరోసా నిధులు రిలీజ్ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో మరి దీనిపై కూడా కసరత్తు అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. మరి 5 నుంచి 10 ఎకరాలలోపు వేస్తారని కూడా ప్రచారం జరుగుతుంది కాబట్టి మరి దీనిపై కూడా ఇప్పటికే ఇటు రైతు సంఘాలు, రైతుల నుంచి కూడా ప్రజాభిప్రాయం కూడా కేబినెట్ సబ్కమిటీ కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి మరి ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా విజయోత్సవాలు ముగిసిన వెంటనే డిసెంబర్ 9 నుంచే ఈ యొక్క రైతు భరోసా నిధులు పెట్టుబడి సాయం ఏదైతే రబీ సీజన్ సంబంధించి ఉంటుందో దానికి సంబంధించి కూడా నిలువ చేసిన కూడా నిజమైంది. మరి ఇప్పటి వరకైతే రైతు సంఘాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత అయితే వస్తుంది. ఎందుకంటే రబీ ఇటు ఖరీఫ్ సీజన్ సంబంధించి రైతు భరోసా నిధులు అయితే ఇంతవరకు లేదు. మరి రైతు రుణమాఫీ నిధులు ఇచ్చింది, మరి రైతు భరోసా నిధుల్ని డైవర్ట్ చేసి రైతు రుణమాఫీ నిధులు ఇచ్చారని కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర గవర్నమెంట్ పై ఆరోపణలు ఉన్నాయి. ఇటు బీఆర్ఎస్, బీజేపీ కూడా అదే ఆరోపిస్తున్నారు. మరోవైపు రైతులంతా కూడా తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి మరి గత ఖరీఫ్ సీజనే రైతు భరోసా నిధులు ఇవ్వలేదు. మరి ఇప్పుడు డిసెంబర్ 9 నుంచి ఇస్తామంటున్నారు. మరి అది ఇస్తారా, ఎప్పుడు ఇస్తారంపై కూడా ఇంకా అధికారికంగా ఇంకా ప్రకటన రావాల్సింది. ఒకవైపు మరి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాత్రం డిసెంబర్ 9 నుంచి రబీ సీజన్ సంబంధించి రైతు భరోసా నిధులు ఇస్తామంటున్నారు. మరి ఖరీఫ్ సీజన్ మాత్రం పోయినట్టే అంటున్నారు. మరి ఆ నిధులు అయితే వేయాల్సింది మరి పాత విధానం ప్రకారం వేయాలని కూడా కొంతమంది రైతు సంఘాల నాయకులు కానీ ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా అంటున్నారు. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఖరీఫ్ సీజన్ సంబంధించిన రైతు భరోసా నిధులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వేయాలి. మరి ఈ రకంగా వేయకపోవడం పట్ల ఇటు రైతు సంఘాల నాయకులు, రైతుల నుంచి కూడా పెద్ద ఎత్తున గవర్నమెంట్ పై కొంతవరకు వ్యతిరేకత వస్తుంది. రూరల్ లో మాత్రం కొంతమంది కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల కొంతవరకు అసహనంతో ఉన్నారన్న మాట వాస్తవం. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి గతంలో అంటే డిసెంబర్ 7న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కసారి మాత్రమే రైతు భరోసా నిధులు వేశారు. అది కూడా పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు, అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదైతే ఇచ్చారో అదే ఇచ్చారో. మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడితే మరి ఎకరానికి సంవత్సరానికి 15,000 ఇస్తాం, రైతు కౌలు రైతులకి 15,000 ఇస్తాం, అదేవిధంగా రైతు కూలీలకు 12,000 ఇస్తామని కూడా కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేర్కొంది. కాబట్టి మరి ఆ విధంగా నిధులు ఇవ్వాలని కూడా ప్రధానంగా రైతుల నుంచి, రైతు సంఘాల నాయకుల నుంచి కూడా ప్రధానంగా డిమాండ్ వస్తున్న నేపథ్యంలో మరి డిసెంబర్ 9 నుంచి రైతు భరోసా నిధులు ఇస్తామని చెప్పారు. మరి అది కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా రైతులకు సంబంధించి ఎవరైతే వ్యవసాయం చేస్తారో వారికి 15,000, కౌలు రైతులకి కూడా 15,000 వేయాలి, అదేవిధంగా కూలీలకు 12,000 వేస్తామని కూడా చెప్పారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఆ ఫార్మాట్ లో వేస్తారా లేకపోతే పాత విధానం ప్రకారం వేస్తారా, మరి ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ కూడా ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి దీనిపై త్వరలోనే విధి విధానం రూపొందించిన తర్వాత అసెంబ్లీ సెషన్ లో వీటిపై నిర్ణయం తీసుకున్న తర్వాత డిసెంబర్ 9న రైతు భరోసా నిధులు వేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది.